ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ప్రతిరోజు మనం వింటాం, మనం చూస్తాం. న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా చూస్తాం, టీవీ ఆన్ చేసినా చూస్తాం. ఇదేంటంటే సూసైడ్, ఆత్మహత్య. ప్రతిరోజు వింటానే ఉంటాం కదా. ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఈ ఊర్లో ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, టీవీ ఆన్ చేయగానే ఈ ఊర్లో ఈ అబ్బాయి ఈ విషయం కోసం సూసైడ్ చేసుకున్నాడు అన్న విషయం రోజులు ఒక్కసారైనా ఒక్కచోటైనా వింటాం. నిజమేంటంటే ప్రతి 40 సెకండ్లకి ఒకళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఈ భూమి మీద. అంటే రోజు మొత్తం చూసుకుంటే కొన్ని వేల మంది ఆత్మహత్యతో జీవితాన్ని ముగించేస్తున్నారు. ఒక చిన్న కథలాగా మాట్లాడుకుందాం. ఏంటంటే ఒకరోజు అమెజాన్ వాడు ఒక ఆఫర్ పెట్టాడు, తెలుసు కదా ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ అంటే. వాడు ఒక ఆఫర్ పెట్టాడు, ఏంటంటే 12 నుంచి 3 ఇంట్లోకి ఫస్ట్ టైం ఒక ఫోన్ లాంచ్ చేస్తున్నాం. ఆ లాంచ్ చేసిన ఫోన్ని జస్ట్ 100 పీసెస్ అంటే 100 పీసెస్ లాంచ్ చేస్తున్నాం, అవి 12-3 లోపు ఉంటాయి, 30,000వి 20,000కే వస్తున్నాయి. ఆ 100 పీసెస్ లాంచ్ చేస్తున్నాం, చాలా రేర్ మోడల్ అనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఒక్కొక్కడికి ఆ ఫోన్ కావాలి, కొనుక్కోవాలి అనిపించింది. అందుకోసం ఏం చేశాడంటే నైట్ 12 కదా 10 నుంచే వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. 10 నుంచి 11 వరకు వెయిట్ చేశాడు, 11 నుంచి 12 వరకు వెయిట్ చేశాడు. 12-3 ఏ టైం అయినా పెట్టచ్చు, 100 పీసెస్ మాత్రమే పెడతాడు. ఏ టైం అయినా పెట్టచ్చు కదా, 12 వరకు వెయిట్ చేశాడు. నిద్ర వస్తూ ఉంది, ఎప్పుడు అతనికి 10 ఇంటికే నిద్రపోవడం అలవాటు. కానీ 12 ఇంటి వరకు వెయిట్ చేశాడు, 12 దాటేసి 1 గంట కూడా అయిపోయింది, చాలా నిద్ర వచ్చేస్తుంది. కానీ అలాగే వెయిట్ చేస్తున్నాడు, కొంచెం కూర్చొని నొప్పులుగా అనిపించింది ఇక్కడ అంతా. అయినా వదల్ల, అలాగే వెయిట్ చేస్తున్నాడు. చిరాగ్గా అనిపిస్తుంది కూర్చొని వెయిట్ చేసి, అయినా వదల్ల, అలాగే వెయిట్ చేస్తున్నాడు. 2 అయింది, ఇంకా 3 ఇంటికి 5 నిమిషాలు ఉంది అనగా ఫోన్స్ రిలీజ్ చేశాడు. ఇతను వెంటనే అక్కడే కూర్చున్నాడు కదా, అది ఆర్డర్ పెట్టేశాడు, 2 డేస్లో డెలివరీ ఇచ్చేశాడు. అదే కుర్రాడు కొన్ని రోజులు గడిచాక తను అనుకున్నది జరగలేదని ఒక చిన్న సమస్య వచ్చిందని ఒక సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఫోన్ కోసం కొన్ని గంటలు కష్టపడి బాధ అయినా సరే ఓర్చుకొని సంపాదించుకున్న అతను జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చిందని ఆ జీవితాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డాడు. అంటే సంవత్సరమో 2 సంవత్సరాలు ఆడే వస్తువు కొన్న ఫోన్ కొన్న విలువ మళ్ళీ రాని జీవితానికి లేదా? మరి మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం దేనికి విలువిస్తున్నాం? ఒక చోట ఒక అతనికి ఒక బంగారు ఉంగరం, చాలా కాస్ట్లీ బంగారు ఉంగరం ఇచ్చారు. అతను రోజు దాన్ని ఏం చేస్తున్నాడంటే ఒక దాన్ని బాక్స్లో పెట్టి, ఆ బాక్స్ని బీరువాలో పెట్టి, ఆ బీరువానికి తాళం వేసి జాగ్రత్తగా తాళాన్ని ఎవరికి కనపడకుండా పెడతాడు. ఆ ఒక్క ఉంగరం కోసం అంత జాగ్రత్తగా చూస్తున్నాడు. డబ్బులు కొంచెం విలువ కలిగిన ఉంగరం, మరి అంతకన్నా విలువ కలిగింది జీవితం. అలాంటి జీవితాన్ని ఏదో చిన్న సమస్య వచ్చిందని, ఏదో అనుకున్నది జరగలేదని, ఎగ్జామ్స్లో సరిగ్గా రాయలేదని, లోలో బ్రేకప్ అయిందని, ఉద్యోగం రాలేదని వదిలేస్తామా? మళ్ళీ రాంది జీవితం కదా. ఒక 20 సంవత్సరాలు అతను ఒక సూసైడ్ చేసుకున్నాడంటే అసలు ఎన్ని కోల్పోయినట్టే, అంతకుముందు 20 సంవత్సరాలు అతను గడిపిన అనుభూతిని కోల్పోయినట్టే, అతని తల్లిదండ్రులు అతని మీద పెట్టుకున్న ఆశను కోల్పోయినట్టే, ఇంకా ముందున్న 40 సంవత్సరాల అందమైన జీవితాన్ని కోల్పోయినట్టే. ఒక్క చిన్న సమస్యకే మనం వదిలేస్తామా? మనుషులు ఏదైనా పోరాడి సాధించగలుగుతున్నారు. తన మైండ్తో పోరాడి, ఆ సూసైడ్ అనే థాట్తో పోరాడినాడు, డెఫినెట్గా జీవితంలో గెలుస్తాడు. ఆ సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ప్రావర్బ్ ఉంది, ఏంటంటే టుడే ఈజ్ హార్డ్, టుమారో ఈజ్ వర్స్ట్, బట్ ద డే ఆఫ్టర్ టుమారో విల్ బి సన్షైన్. అంటే ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా బాధ ఉంటుందేమో, కానీ ఎల్లుండ నీ జీవితంలో కొత్త వెలుగు రాబోతున్నాను. నువ్వు నిన్న బాధ చూసావు, మొన్న బాధ చూసావు, ఈరోజు బాధ చూసావు, కానీ రేపే నీకు ఆనందం రాబోతున్నావు. ఈరోజు నువ్వు ఆ సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల ఆనందాన్ని కోల్పోతున్నావు కదా. కాబట్టి మనుషులం కాబట్టి మనం పోరాడాలి. సమస్య ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది. అదే సమస్యకు ఒకళ్ళు పోరాడుతున్నారు, గెలుస్తున్నారు. ఒకళ్ళేమో అదే సమస్యను తలుచుకొని సూసైడ్ చేసుకొని జీవితాన్ని ముగిస్తున్నారు. మనం ఎలా ఉంటాం? మనుషులం కాబట్టి చివరి వరకు పోరాడాలి, ఆ సమస్యతో గెలవాలి, ఆనందమైన జీవితాన్ని జీవించాలి.